డంభముగా నడుచునవి మూడు కలవు. ఎలా నడుస్తాయి? డంభం. తర్వాత అన్నాడు, టీవీతో నడుచునవి నాలుగు కలవు. అవి ఏమనగా, ఎల్ల మృగములలో పరాక్రమము గలదై, ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహం. తర్వాత షోనంగి కుక్క, ఆ తర్వాత మేకపోతు, ఆ తర్వాత తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. ఎలా నడుస్తాడు అని చెప్తున్నాడు, ముందు డంబమ్మగా నడుస్తుంది, రెండవది టీవీతో. ఎక్కడిది టీవీ? టీవీ అంటే అది రకమైనటువంటి గర్వం అన్నమాట, తమకున్నటువంటి బలాన్ని బట్టి, లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి, డబ్బును బట్టి, కొవ్వును బట్టి వచ్చేది అన్నమాట అది టీవీ. కారణం ఏంటంటే, బ్రతికిచ్చిన దేవుడు మరణానికి ముందర మనిషి జీవితంలో రావలసిన మార్పు విషయంలో మనిషికి ఆలోచన లేదు, అవగాహన లేదు. ఉన్న సౌందర్యాన్ని, బలాన్ని, అందాన్ని, అంగబలాన్ని, అర్ధబలాన్ని, లోకంలో ఉన్న ఉద్యోగాన్ని, ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి దానిని చూసి మనిషి మోసపోతున్నాడు. ఏది మేలు, ఏది మంచిది అన్న విషయం మర్చిపోతున్నాడు. అందుకనే మనిషికి దేవుడిచ్చేటువంటి జ్ఞానం ఏంటంటే, మనిషికి మరణం లాభంగా మేలుగా మారాలి. అంటే ఏం సంపాదించావు నాన్న నువ్వు అంటే, సంపాదించినవు ఏం సంపాదించావు నీ జీవితకాలంలో అంటే, ఆ 2 ఎకరాలు సంపాదించాను, ఇల్లు కట్టాను, అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేశాను, 3 ఆడపిల్లలకి పెళ్లి చేశాను. ఇది ఇద్దరు కదా లెక్కలో, ఏం సంపాదించావు? రెడ్డి గారండి మీరేం సాధించారని అడిగితే, నేను అక్కడికి వెళ్ళానండి, ఆ దేశం వెళ్ళానండి, ఈ దేశం వెళ్ళానండి, నాన్నగారు ఇచ్చిన పొలం ఎంత ఉందండి, ఇది నేను బిల్లు కట్టానండి, ఈ పొలం అమ్మేశానండి, అబ్బాయి చేసిన అప్పులు తీర్చానండి, ఇవన్నీ ఆయనకి ఏమన్నా మేలా? ఒకసారి ఆయన అడగండి, చెప్తారేమో. అందులో ఏమన్నా మేలుందా? దుఃఖం, బాధ, విచారం, బీపీ పెరుగుతుంది, అంతేనా? తలుచుకుంటే ఒకసారి నేను ఏం చేశాను, నా బ్రతుకాలం అంతా ఏం చేశాను, విదేశాలకు వెళ్ళి ఏం సంపాదించాను, స్వదేశంలో ఉండి ఏం చేశాను అని ఆ జీవితం అంతా తలుచుకుంటా ఉంటే ఏమనిపిస్తుంది? దుఃఖం. మరి మనకే, మనకంతే. ఆయన చెప్పానని ఆయన ఏదో ఇది అనుకోకండి, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అంతే. మొత్తానికి అందరి జీవితకాలం అంతా ఏమండు, ఆయాసమే, దుఃఖమే. ఇదేంటిది, ఎందుకు ఆయాసం, ఎందుకు దుఃఖం? పుట్టింది ఎందుకో తెలియకపోతే అంతే. దావీదు జీవితాన్ని గురించి కొంత విన్నాం మనం, ఇంకా దావీదు జీవితం ఇంకెంతో ఉంది ప్రిల్లారా. అయ్యి బాబోయ్, పుట్టినప్పటి నుండి తన పితరుల దగ్గరికి చేర్చబడే వరకు కూడా దావీదు అని నిత్యము ద్వేషించబడుతూ తరమబడుతూ ఏనాడు సుఖపడిన దాఖలాలే లేవు. ఆయన కూడా ఆ కాలంలో పులిరాజాలు లేడు కానీ, లేకపోతే దావీదు గారు కూడా పులిరాజా వచ్చేసేదన్నమాట. కానీ ఆ ప్రభావాన్ని అనుభవించడం అనుభవించలేదు ఆ చేసిన పాపానికి. బెత్సెబాతో పాపం చేసే ఆ ఒక్క విషయంలోనే అతడు తప్పు చేసినట్లుగా దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. పిల్లారా, తప్పు చేయకముందర కష్టాలే, తప్పు చేసిన తర్వాత దానికి ఫలితాన్ని అనుభవించాడు. పశ్చాత్తాపం పడిన తర్వాత కూడా శ్రమ పడుతూనే ఉన్నాడు. జీవిత సత్యాలు ఎన్నో బైబిల్లో మన కోసం రాసి ఉంచాడు. అదే దావీదు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది అని కూడా చెప్పాడు. పిల్లారా, కనుక మనము ఈ దావీదు గురించి జ్ఞాపకం చేసుకుంటే
మనము గత కాలంలో విన్నటువంటి మాటలు. మొదటి రాజులు 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన ఇలాగ ఆజ్ఞాపించాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోగుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములు అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకునో ఎక్కడ తిరిగిననో అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు అని చెప్తున్నాడు. అంటే మరణానికి ముందర కుమారుడికి చెప్పే మాట చూస్తే, నేను అందరిలాగే చనిపోతున్నాను, లోకులందరూ చనిపోతారు, నేను లోకులందరూ పోయేటట్లుగానే పోతున్నాను. అంటే ఈ మరణంలో ఎవరికి తేడా లేదు, లోకంలో ఉన్న ఎవరికి ఈ మొదటి మరణంలో తేడా లేదు. అయితే ఒక జీవిత సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకోగలిగితే, నువ్వు కూడా నాలాగనే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి అని అంటే ఏం చేయాలో కూడా తన బ్రతుకు కాలంలో తను చేసేది ఏదైనా ఫలించాలి, అది అతనికి మేలుగా ఉండాలంటే చెబుతున్నాడు విషయాన్ని, జీవిత సత్యాన్ని చెబుతున్నాడు. అది మనం ఆలోచన చేద్దాం. అంటే మనకు మంచి జరగాలంటే మనం ఏం చేయాలి, ఇదే కదా అందరి ప్రశ్న, ఇదే కదా చేసే పనులు ప్రయత్నాలన్నీ ఫలించాలి. ఏమంటే ఎన్నో అనుకుంటున్నానండి, ఏది ఫలించట్లేదు, ఏది అక్కడికి రావట్లేదు, వ్యాపారం మొదలుపెట్టానండి ఏమీ రాణించలేకపోయాను, వ్యవసాయం చేశానండి అందులో కలిసి రాలేదు, ఆ రొయ్యలు చెరువులు చేశానండి అందులో కూడా ఏమీ కలిసి రాలేదు, ఇలాగ ఏంటండి అసలు ఏ ప్రయత్నము కూడా మాకు కలిసి రావట్లేదు ఏంటండి అని అంటూ ఉంటారు. అంటే మనిషి ఏ ప్రయత్నం చేసినా అందులో ఏదో ఒకటి ఆర్థికంగానో ఏదో ఒక రకంగా కలిసి రావాలి, ఇదే కదా. చివరికి నేను ప్రార్థన కూడా యేసుప్రభుని నమ్ముకుంటే ఏమన్నా ఫలితం ఉంటుందేమో అని ఈ దేవుడి దగ్గర కూడా వచ్చానండి. అంత ముందర ఎన్నో చేశానండి, మాలలు వేసానండి, ఎన్నో చేశాను, యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు ఎన్నో చేశాను, ఏది ఫలితం లేదు. అయితే లోకులందరూ పోతున్నటువంటి మార్గంలో పోతున్న దావీదు తన కుమారుడికి చెబుతున్నటువంటి ఈ సూత్రాన్ని గనక ప్రతి మనిషి పాటించగలిగితే చూడండి ఏం చెప్పాడు, మళ్ళీ చదువుదాం. నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడి, దేవుడు నీకు అప్పగించిన దానిని నువ్వు కాపాడాలి. నీకేం అప్పగించాడు ఫస్ట్ చెప్పు, ఎవరికైనా నీకేమైనా అప్పగించాడా, ఏమైనా అప్పగించలేదా? ఏమి అప్పగించలేదు. చాలామందిని అడిగితే దేవుడు నీకు ఒకటి అప్పగించాడయ్యా అని అంటే అడిగితే ఏం అప్పగించాడు, నాకు ఏమి ఇవ్వలేదే అంటారు. ఏమి ఇచ్చాడు చెప్పండి మీరు, చక్కని ఏమి ఇచ్చాడు దేవుడి పైన, ముందు నీకు ఇచ్చింది ఏంటో చెప్పమంటే శరీరం, మొట్టమొదటి నాది అనుకున్నది ఏదైనా ఉందంటే ఫస్ట్ మన సృష్టిలో ఏంది, మనకు ఉన్నదేంటి, శరీరం. మనకి ఇచ్చింది ఏంటి ఫస్ట్, శరీరం. నీకు అప్పగించిన దాన్ని కాపాడమంటే ఇప్పుడు దేవుడు నీ శరీరాన్ని కాపాడుకోమన్నాడా, లేదా విచ్చలవిడిగా దీన్ని వాడుకోమన్నాడా? ఫస్ట్ నీకు అప్పగించింది శరీరం, కావాలంటే ఆ శరీరాన్ని విషయంలో దేవుడు ఏం చెప్పాడో ఒక మాట మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయము 16, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా, ఎవడైనను
ఈ దేహమైన ఈ దేవుని ఆలయము ఈ దేహము పాడు చేసిన ఎడల దేవుడే వాణ్ణి పాడు చేస్తాడు. దేవుడు మనిషిని ఎందుకు పాడు చేస్తున్నాడు? దేవుడు తనకిచ్చిన దాన్ని కాపాడట్లేదు, ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు, పులిరాజాకి ఇచ్చేస్తున్నాడు. మొట్టమొదటి అదే ప్రతి మనిషి ప్రభు. ఈరోజు ఈ ప్రపంచం ఇలా కొనసాగుతుందంటే అదేనండి, శరీర కోరిక తీర్చుకోవడమే ప్రధాన ధ్యేయం. పెళ్లి వెలకాలన్న ఉద్దేశం ఏంటి? వయసు వచ్చింది, శరీర కోరికలు రెచ్చగొట్టేస్తున్నాయి, కనుక దాన్ని తీర్చుకోవాలి. పెళ్లికి ముందర తప్పు చేస్తున్నాడు, జారత్వం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? శరీర కోరికలు రెచ్చగొట్టేస్తున్నాయి, పైకొచ్చేస్తున్నాయి, అదిం పెట్టలేకపోతున్నాడు. కారణం ఏంటి? బ్రతికేందుకు అర్థం కాక శరీరంలో పుట్టే కోరికలు నెరవేర్చుకోవటమే ముఖ్య ఉద్దేశంగా బ్రతకటం కాదా? కాదా, ఎవరు తప్పు చేసినా దాని వెనకాల ఉన్నది ఎవరు? శరీరం, శరీర కోరిక, శరీరంలో పుట్టే తుచ్చమైన ఆ కోరిక. అందుకే కామాభిలాష అన్నాడు దాన్ని బైబిల్. ఏమన్నాడు? కామాభిలాష. కామాభిలాష ఈరోజున జీవితాలను నాశనం అయిపోవడానికి కారణం అదే. బ్రతుకు యొక్క పరమార్థం ఏంటో తెలియకుండా ఉండడానికి కారణం అదే. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అన్నాడు దేవుడు. ముట్టకపోతే మేలు అన్నాడు, నాకు ముట్టుకోకపోతే నేను చచ్చిపోతాను అంటున్నాడు మనిషి. ఏంటిది? నేను ముట్టకుండా ఉండలేను, నేను ముట్టకపోతే చచ్చిపోతాను అంటే ముట్టుకుని చచ్చిపోయినా ఇంకో మాట చెప్పమంటారు, కరెంటు షాక్ కొట్టినోడు అయినా బతుకుతాడేమో కానీ రెండు షాకులు తగలకూడదు. కరెన్సీ సాకు తగలకూడదు, కాంత సాకు తగలకూడదు. ఏంటి కరెన్సీ సాకు? ఏంటది? డబ్బు. డబ్బు షాక్ కొట్టినోడు ఎప్పుడు చచ్చిపోతాడో ఎలా చచ్చిపోతాడో తెలీదు. కాంత అంటే కరెన్సీ కాంత. ఎవరు? స్త్రీ. అంటే స్త్రీలందరూ చెడ్డవాళ్ళు అన్న దీని అర్థం కాదండి. డబ్బు చెడ్డదేనా దీని అర్థం? డబ్బు వద్దా మరి, చెడ్డదైతే వద్దు వాడుకోవడం మానేస్తున్నామా? కాదు. దేనినైనా మనం సరైన విధంలో దేవుని కొరకు బలి చేయాలి దాన్ని. మరి స్త్రీ శరీరాలు వాడట్లేదా దాన్ని? అలాగా స్త్రీలు వాడుతున్నారు కదా, పురుషులే వాడుతున్నారా? పురుషులకు స్త్రీలు తగిలినా స్త్రీలకు పురుషులు తగిలినా పుట్టేది పాపమే. కానీ వివాహం ద్వారా పవిత్రంగా తీర్చుకోమన్నాడు కదా. పవిత్రమైనటువంటి ఒక బాంధవ్యాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు కదా, ఒక వ్యవస్థని. దానికి అతీతంగా చేసేవాళ్ళు అందరూ దౌర్భాగ్యులు, బుద్ధి లేని వాళ్ళు, నీచులు, పాపాత్ములు ఒకే ఒక్కటిగా. అలాంటి వారి మరణము ఏమొద్ది? వాళ్ళకి నష్టం కదా, నష్టమే. దేవుడు అన్యాయం చేయలేదు మనకి. ప్రతిదీ కూడా ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో, ఒక మంచి విధానంలో తీర్చుకునే అవకాశాన్ని కల్పించాడు. కోరిక పెట్టిన దేవుడే అది తీర్చుకునే విధానం కూడా మనకిచ్చాడు పద్ధతిగా. కనుక ప్రియులారా, ఇక్కడ గమనించే మరలా దావీదు విషయం గురించి కూస్తే, నేను చనిపోతున్నానని నువ్వు అధైర్యపడకు, నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి ఏం చేయాలి? నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడి. మొదట తన శరీరాన్ని, ఆ తర్వాత దేవుడు తనకిచ్చినటువంటి రాజ్యాన్ని, తనకు ఏదైతే అప్పగించాడో దేవుడు అది అంతటిని కూడా కాపాడాలి. నీకు చెప్పమంటారా, మొదట మీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, ఆ శరీరము కలిసి ఉండడానికి మీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఇవ్వలేదా? నువ్వు ఒక కుటుంబంలో పుట్టావంటే ఆ కుటుంబాన్ని ఎవరిచ్చారు నీకు? దేవుడే ఇచ్చాడు. నిన్ను చేసింది దేవుడే, నిన్ను ఆ కుటుంబంలో పుట్టించి ఆ కుటుంబాన్ని నీకు ఇచ్చింది దేవుడే. ఆ కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? నువ్వే కాపాడాలి, నువ్వు కాపాడాలి, నీ బాధ్యత ఉంది. అది కాపాడబడడానికి నీ వంతు నువ్వేం చేయాలో చెప్తున్నాడు అక్కడ. నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అంటే ఏదున్నా సరే నువ్వు కాపాడాలి, నీ వంతు బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. కాపాడటం అంటే అర్థం ఏంటి? నువ్వు బాధ్యతగా ఉండాలి, సోమరిపోతులా ఉండకూడదు, నీ అవసరం తెచ్చుకుని వెళ్ళిపోయేటట్టుగా ఉండకూడదు. కాబట్టి నీవు ధైర్యం కలిగి
ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములననుసరించిన ఎడల ఏమనుసరించాలి? నీ ఆయన మార్గములను, ఆయన మార్గములు ఏంటో తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఎలా నడుస్తావు? ఆయన మార్గములు అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకునినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు అంటున్నాడు. ఎక్కడ ఏం చేసినా, ఏ పని తలపెట్టినా ఎక్కడ తిరిగినా అన్నాడు. దేశంలో కానీ విదేశంలో కానీ చూసారు ఎంత ఎలాగన్నాడు? ఆ పనిలో వివేకము కలిగి నడుచుకుందు అన్నాడు. అంటే ఒక మనిషి నడవడానికి ఏం కావాలి? వివేకం కావాలి. వివేకం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు ఈ భూమి మీద. ఎందుకు వివేకం అన్నాడు? నువ్వు అనుకున్నదంతా అయిపోద్దాయా, నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోద్దాయా అన్నాడా? లేదండి. నువ్వు వివేకంతో నడుచుకుంటావంటే అర్థం ఏంటి? వివేకం కలిగిన వాడికి సాధ్యం కాదంటూ ఏమి ఉండదు. వివేకంలో ఏముందో తెలుసా? మంచిదో చెడుదో తెలుస్తుంది. మంచిని అవలంబించేవాడు వివేకవంతుడు. మంచిని మంచిని అడ్డం పెట్టి చెడుని చేసేవాడు, పాపాన్ని చేసేవాడు, దైవ వ్యతిరేకంగా బ్రతికేవాడు అవివేకి. ఏంటి అవివేకి? తన మరణ జీవిత కాలం, తన మరణము తర్వాత జీవితాన్ని దేవుని ఇష్టప్రకారంగా ముగించేవాడు, మరణానికి సిద్ధమయ్యేవాడు వాడు వివేకి. తన మరణము తనకు మేలుగా లాభంగా మార్చుకునేవాడు వివేకి, నష్టంగా మార్చుకునేవాడు అవివేకి. అందుకనే ఒక మాట మనం చూసుకుందాం. కొన్ని రెండు వచనాలు పిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనము 21, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే. పౌలు గారు నా మట్టుకైతే అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? తన మట్టుకు తాను ఒక నిర్ణయంలో ఉన్నాడు. ఏది లాభమో ఆయనకి తనకు తాను తెలుసుకున్నాడు. చాలాసార్లు వింటున్నాం కదా ఈ మాటని. మరి మనం కూడా అలా చెప్పలేకపోతున్నాం ఏంటి? ఇది మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సింది. నీ మరణం నీకు లాభమా? మనం చావలేదు కదా, మరి ఎందుకన్నా? పౌలు గారు కూడా చావక ముందర చెప్తున్నాడు ఈ మాట. మరణించక ముందరే చెప్తున్నాడు చావైతే లాభం అని. అంటే చావైతే లాభం అని చావక ముందరే తెలుసుకోవాలి. అవునా? చావైతే లాభం అని ఎప్పుడు తెలుసుకోవాలి? చావక ముందరే అర్థం అవ్వాలి. లేకపోతే చావు లాభం అని నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఎలా బ్రతుకుతావు? అంటూ నా మట్టుకు అయితే అన్నాడు. అంటే నా మట్టుకు నేను. కొన్ని వస్తువులు పదార్థాలు పెట్టి నీకు ఏది ఇష్టమైతే, నా వైరకు అయితే నాకు ఫలావే ఇష్టం. నీకేం కావాలి? నాకైతే బంగారం, నాకైతే చీరలు, ఇలా ఎలా చెప్తామో ప్రిలారా. అలాగే పౌలు గారు ఏం చెప్తున్నాడు? నా మట్టుకైతే, నా వరకైతే నాకు చావే. ఎప్పుడన్నాడు? ఎవడన్నా అంటారు ఇలాగా? నువ్వేం కోరుకున్నావంటే ఎవరంటారు ఆ మాట భూమి మీద చెప్పండి. ఇసుకుపోయి భూమి మీద బ్రతకడం కష్టమనిపించినప్పుడు నా వరకైతే చచ్చిపోవాలని అనిపిస్తుంది, బ్రతకాలని అయితే అనిపించట్లేదు అంటారు. కానీ వాళ్ళు అనడానికి పౌలు గారు అనడానికి తేడా ఉంది. అదే మనం తెలుసుకోవాల్సిన సత్యం. సువార్త ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమిస్తుందని ఎరిగి నా మట్టుకైతే బ్రతుకుటకరిస్తే చావైతే లాభము అంటున్నాడు. నా వరకు నాకు లాభం ఏంటి? నాకు చావే లాభం అని. ఒకవేళ నేను బ్రతికితే క్రీస్తే ఆయనకు ఒక్కడికైనా ఇలాగా మనకు కూడా ఇవ్వాలా? అంటే క్రీస్తు కొరకు బ్రతికితే చావు లాభం అనేది డైరెక్ట్గా అర్థమవుతుంది కదా. క్రీస్తులో బ్రతికితే, క్రీస్తును కలిగి బ్రతికితే, క్రీస్తులో బ్రతికితే చావు
లాభం చావు నష్టం కదా, లాభం ఏంటి? అసలు ఏ మనిషి అయినా అయ్యి బాబు ఎంత భయం వేసిందో గుండెలు ఆగిపోద్ది అనుకున్నానంట కదా. చాలా సందర్భాల్లో ప్రతిరోజు చచ్చిపోతామనే భయానికి లోనవుతూ ఉంటాం కదా, అవునా కదా. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దగ్గరకంటే ఎవరైనా వచ్చేసారు ఇలాగా గుండు చెల్లుమంటది, అంటే భయం ఏంటి? చచ్చిపోతా అన్న భయమే. ఇంకెన్నో సందర్భాల్లో ప్రతిరోజు చస్తామన్న భయం, చస్తామన్న భయం తప్ప ఇంకోటి ఏదైనా ఉందా? రోగం వస్తే భయం, భయం బాధేంటి? చచ్చిపోతామన్న భయం. తలపోటు వస్తే చచ్చేంత భయం, ఆ పోటు తగ్గే వరకు పిప్పల పోటు వస్తే చచ్చిపోతున్నంత భయం కదా. ఈ చిన్న చిన్నవే కాళ్ళు ముళ్ళు తెగితేనే చచ్చేంత ప్రాణం పోయిందనుకో అంటారు. ప్రాణం పోయిందా? నిజమండి. అంటే ఇవన్నీ కూడా చావులో ఉన్న అనుభవాన్ని మనకు బ్రతుకుండగా నేర్పిస్తున్న బాధలు ఇవన్నీ. చావు యొక్క చావు ఎంత భయంకరమైనదో, చావక ముందర చచ్చిన తర్వాత చావు ఎంత భయంకరంగా ఉంటుందో చావక ముందర మనకు తెలియజెప్పేవే ఈ బాధలన్నీ, ఈ పోట్లు, ఈ బాధలు, ఈ నొప్పులు, ఈ వ్యాధులు. వ్యాధులు మనం అనుభవించే ఆ బాధలన్నీ కూడా చచ్చిన తర్వాత ఎంత భయంకరమైన బాధ ఉంటుందో తెలిపే చిన్న చిన్న పరీక్షలు ఇవన్నీ, అవునా కదా. వీటన్నిటినీ గెలిచి దాటి వెళితేనే అది లాభం అవుతుంది. వాటికి భయపడి, ఈ చిన్న చిన్న వాటికి, ఈ వ్యాధులకి, బాధలకి భయపడిపోయి దయ్యానికి దాసోహం అయితే, శరీరానికి లొంగిపోతే బాధలు అనుభవించి నాకు బాధ ఉండకూడదు, శరీరంలో ఏ బాధ ఉండకూడదు. నేను కూడా మొన్నటి వరకు అలాగే అపార్థం చేసుకునేవాడిని అండి. చచ్చిపోతే ఎవరి చేత చేయించుకోకూడదు, అలా తిరుగుతూ తిరుగుతూ చచ్చిపోవాలనుకుంటాం కదా. ఎలా చచ్చిపోవాలనుకుంటారు? ప్రతి మనిషి అలాగే అనుకుంటారు, తిరుగుతూ తిరుగుతా చచ్చిపోవాలట, తిరుగుతూ తిరుగుతూ చచ్చిపోవాలి, ఎవరి చేత చేయించుకోకూడదు. ఎందుకు అలాగ అనిపించింది వాళ్ళకి? ఎదుటి వాళ్ళు ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది చూసి భయమేసి, అంటే మంచం పట్టగానే చూసేవాళ్ళు ఎంత నీచంగా చూస్తున్నారు, ముసలోళ్ళు అయిపోతే పంచను పడేస్తున్నారు, ముసలోళ్ళు అయిపోతే పాకేసి అందులో పెట్టేస్తున్నారు, ఇవన్నీ చూసి భయమేసి ఈ బాధ ఎవరికి రాకముందు, ఇది నాకు రాకముందు నేను చచ్చిపోతే బాగుంటుంది, నా పని నేను, నా పనులు నేను చేసుకోవాలి. అలాంటి పరిస్థితి మంచం పట్టి ఎవరి చేతో చేయించుకునే నికృష్టమైన ఆ బతుకు మాత్రం, కుక్క చావు మాత్రం నాకు వద్దు, నేను ఇలా తిరుగుతూ తిరుగుతూనే చచ్చిపోవాలి. అందరూ కోరుకునేది అదే కదా. కారణం ఏంటంటే బతికే వాళ్ళందరికీ ఏళ్ళు తిరుగుతూ చచ్చిపోవాలని కోరుకుంటున్నారు, కానీ ఎవరైనా తిరగకుండా మంచం పెడితే వాళ్ళని ఎలా చూడాలన్న జ్ఞానం మాత్రం లేనందుకు, వాళ్ళకి సేవ చేయడానికి బాధ కాబట్టి, ఇష్టం లేదు కాబట్టి, వాళ్ళ వాసన మనకి కిట్టదు కాబట్టి, వాళ్ళ ముసలితనం మనకి పడదు కాబట్టి. ఎందుకు? మన దగ్గర కొవ్వు ఉంది కదా. ఇంకా 22 మరి చదువుకుందాం. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందనో నాకు తోచట్లేదు. ఈ రెండింటి మధ్య నా ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు అంటున్నాడు. అంటే వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండడం అంటే అర్థం ఏంటి? నాకు మరీ మేలు అంటున్నాడు. ఎప్పుడు? చచ్చిపోతే. నేను చనిపోతే క్రీస్తుతో కూడా ఉంటాను, అది నాకు మరీ మేలు. అదే లాభం. అంటే చావు లాభం అన్నాడండి. ఏంటి? చనిపోతే ఎక్కడుంటాడు ఇప్పుడు? ఎక్కడ కన్ఫర్మ్ చేసేసుకున్నాడు టికెట్, సీటు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఏమన్నాడు ఇప్పుడు? నా మట్టుకైతే బ్రతికితే క్రీస్తు, చావు లాభం. చచ్చిపోతే ఎక్కడుంటాను నేను? క్రీస్తుతో కూడా ఉంటాను, అది నాకు మరీ మేలు. ఇప్పుడు చావు ఎంతగా పౌలు గారికి మేలుగా మారింది. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? విన్నాం కదా, అక్కడికి వెళ్తే ఈ బాధలు ఉంటాయా, ఈ చికాకులు ఉంటాయా, ఈ విసుగులు ఉంటాయా, ఉంటాయా, ఈ నిట్టూర్పులు ఉంటాయా, ఈ మూతులు తిప్పటాలు ఉంటాయా, ఈ కోపగించుకోవటాలు ఉంటాయా, అలగటాలు ఉంటాయా, ఈ బాధలు ఉంటాయా? లేదు.
కన్నీరు, దుఃఖము, వేదన, రోదన, బాధ లేనటువంటి ఒక శాంతికరమైన చోటది, విశ్రాంతి పొందే స్థలం అది. అక్కడికి వెళ్ళిపోతాం, నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం, నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, దయగల మీ మాటల కొరకు వందనములు, స్తోత్రములు. మా ముందర ఎందరో మరణిస్తూ ఉన్నారు, మంచివారు, చెడ్డవారు, దుష్టులు అనేకులు మరణిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎరిగినవారు, ఎరిగినవారు అతి తక్కువ మంది మిమ్మల్ని ఎరిగినవారుగా, కోటాను కోట్ల మంది మిమ్మల్ని ఎరిగినవారుగా మరణిస్తూ ఉన్నారు తండ్రి. పుట్టుక మేలని, పుట్టుక మంచిదని, పుట్టుక శుభమని భావిస్తున్న ఈ సమాజములో మరణం ఎందుకు అశుభంగా మారిందో నాయనా, పుట్టుక పరమార్థం ఎరగనందువలన అజ్ఞానములో అనేకులు నశించిపోతున్నారు తండ్రి. జ్ఞానమైన క్రీస్తు ద్వారా జన్మదినము కంటే మరణదినమే మేలుని వాయించారు తండ్రి. మేము ఆ మేలును పొందాలని ఆశపడుతూ మీ మాటలు వింటా ఉన్నాం. విన్న మాటలు విని విడిచిపెట్టి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న మాటల ప్రకారంగా మేము చేసే ప్రతి పని, ఆ పనిలో కూడా మీ వివేకము మాకు దయచేయండి తండ్రి. మేమేమి చేసినా, ఎక్కడికి వెళ్ళినా నా తండ్రి మిమ్మల్ని మహిమపరిచే వివేకము మాకు ఇవ్వండి నా తండ్రి. ఆ రోజు దావీదు కుమారుడైన సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, అభయము, వాగ్దానము నా తండ్రి, మీ ఆజ్ఞలను అనుసరించి నడిస్తే, మీరు మాకు అప్పగించిన దానిని కాపాడితే నా తండ్రి, మా ప్రతి పనిని పనిలోనూ మీరు వివేకం అనుగ్రహిస్తానన్నారు. అది మాకు కావాలి. ఆ వివేకం లేక అజ్ఞానములో ఇప్పటికే ఎంతో నష్టపోయాం, ఎంతో ఆయుష్కాలం తరిగిపోయింది తండ్రి. మా ఆయుష్ నాయన తీరిపోక ముందరే, మేము మరణించక ముందరే మాకు మరణం మేలుగా పౌలు నేను ఎరుగుదును అన్నాడు. అలాగను మేము కూడా ఎరిగిన వారమై మరణానికి సిద్ధపడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయమని కోరుతూ నా తండ్రి మమ్మల్ని కనికరించమని, మాలో మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి విషయాన్ని తొలగించమని కోరుకుంటూ ఈ చిన్న సంఘాన్ని ఆశీర్వదించమని, ఈ మాటల ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నిండైన మీ మేలును అనుగ్రహించమని కోరుతూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.